రాజ్యాంగం పై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ భీమ్ దీక్ష చేపట్టారు. మండల కేంద్రాల వారీగా పార్టీ కార్యకర్తలు దీక్షకు దిగారు. హైదరాబాద్ నాంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ ఎంపీలు దీక్షకు దిగారు. రాజ్యాంగం పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలు, రాజ్యాంగాన్ని మార్చేసేయాలి, ఈ రాజ్యాంగం ఏమాత్రం కూడా ఉపయోగంలో లేదనే రీతిలో వారు మాట్లాడడము యావత్తు దేశ ప్రజలందరూ కూడా ఒక పవిత్ర గ్రంథంగా భావించేటువంటి రాజ్యాంగాన్ని పట్ల వారు అవహేళన చేయడం, కేంద్ర బడ్జెట్ గురించి వారు మాట్లాడాల్సినటువంటి సందర్భంలో పత్రికా విలేకరుల సమావేశంలో రాజ్యాంగం జోలికి ఎందుకు వచ్చాడో ఎవరికి కూడా ఇది అర్థం